ఎన్నో వేల కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా జరిపిన కార్యక్రమాల్లో ఆయన ప్రత్యేకంగా కొన్ని మైక్స్ వాడేవారు. సో ఆ మైక్స్లో ప్రత్యేకంగా ఇవాళ ఈ టాప్ 10లో పాడిన మంచిగా పాడిన కంటెస్టెంట్కి ఆ మైక్ని నేను బహుమతిగా ఇద్దామని నేను అనుకుంటున్నాను. చరణ్ గారు, ఎలాగో చక్రపాణి సూపర్ హైపర్గా ఉన్నాడు, మేము కొత్త చక్రపాణిని చూస్తున్నాము. మీ ఇద్దరు కలిసి పాడితే ఇలా ఉంటుందో ఐ వాంట్ టు సీ. దారి మళ్ళింద భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద. జగత్తు చూడని మహత్తు నీదలే, నీ నవ్వు తాకి తరించి తపస్సిలా, నిషీదులన్నీ తలుంచే తుషారానివా. విసుక్కుని వెళ్ళాడు చందమామరి, నీ ఉంటే నా పని నీ, ఈ నేలకి దిగేను కోటి తారరి, నీకంత విన్నేటని. ఓ మై గాడ్, థాంక్స్ టు విష్ణు, వి లవ్ యు. ఈ సాంగ్ కదా అన్ని సాంగ్స్ కి, యువర్ వాయిస్ ఈస్ ది హార్ట్, ద మోస్ట్ రొమాంటిక్ వాయిస్. అబ్బో నాకు సిగ్గేస్తున్నాను. నాని ఈ సాంగ్ చాలా ఈజీ. ఎంతెంత దూరం అంత నీతో ఉన్నా, అంతంత చేరువై నీతో ఉన్నా, ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా అంతంత నీ సొంతమైనా, నేనెప్పుడు రమ్మంటానా, నీ నా నుండి నిన్నే పోలిస్తానా. చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. అందరికి నిజాలు తెలుసు, బట్ స్టిల్ థ్యాంక్ యూ. మనోడికి కొంచెం అనిరుద్ధ్ వైబ్ ఉంది కదా, అనిరుద్ధ్ లాగే చాలా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాడు, అనిరుద్ధ్ లాగే అంత చాలా చాలా బ్యూటిఫుల్ పాడర్. బయట తెలుగు జస్టిన్ బీబర్ అంటుంటారు. అవునా, నన్ను బాడీ లాంగ్వేజ్ కూడా ఏదో సమ్ ఉంది, అనిరుద్ధ్ వైబ్ ఉంది. 16 ఇయర్స్ అయ్యో కిడ్ పిల్లలు, అండ్ ఇంత బాగా పాడుతున్నారు, అమేజింగ్ అమేజింగ్. జనరల్ గా సాకేత్కి ఏదో ఛాలెంజ్లు ఇస్తారంట కదా, ఎనీ ఛాలెంజ్, అవునా, ఎనీ టైప్ ఆఫ్ ఛాలెంజ్. సో వాళ్ళు ఎప్పుడు ఇస్తారు కదా ఎలాగో ఛాలెంజెస్. అవును, ఓ పని చేద్దాం, ఇచ్చే వాళ్ళకి ఇద్దాం ఛాలెంజ్ ఇస్తారు, ఏదో చిన్న డిఫరెన్స్ ఉండాలి కదా. కార్తిక్ కి తమకి ఇద్దాం ఛాలెంజ్. సో మనోడైతే ఏదైతే స్టెప్ చేశాడో హుక్ స్టెప్ లాగా చివరిలో చమ్కిలాంగి వేసి, తనతో పాటు వీళ్ళిద్దరు చేయాలి, అది నేను చూడాలి. మీరే ఇవ్వచ్చు అనుకున్నారా, ఈ ఛాలెంజ్ మాకు కూడా వస్తే అలాంటి ఆపర్చునిటీ. చరణ్ ఎంత బాగా డాన్స్ ఆడుతుందో నాకు తెలుసు. ముగ్గురు వచ్చేసాయండి, ఇంకెందుకు లేట్, కెన్ వి హావ్ ద మ్యూజిక్ ప్లీజ్.